హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే సోమశల దగ్గర శివయ్య గుడికి అయితే వచ్చాను. శివయ్య గుడి గురించి విశేషతలు ఏంటో స్వామి మాటల్లోనే తెలుసుకుందాం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిల గ్రామం శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం శైవక్షేత్రం శ్రీశైలానికి ఆగ్నేయ ద్వారంగా పిలువబడుతున్నటువంటి సోమశిల సోమేశ్వర స్వామివారి యొక్క దేవాలయము. ఇక్కడ స్వామివారు ఇంతకుముందు పురాతనము ఇక్కడి నుంచి ఈ స్వామివారు ఉన్న ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల వెనక స్థానంలో చంద్రగుప్త మహారాజుల వారి ఆస్థానం ఉండేది. ఆ చంద్రగుప్త మహారాజు వారి ఆస్థానంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఈ స్వామివారు వెలిసినటువంటి ప్రదేశం ఇదంతా హరణ్యంగా ఉండేదన్నమాట. ఈ హరణ్యానికి ఆ స్వామివారి ఆవులన్నీ కూడా వచ్చి హరణ్యంలో మేత మేస్తూ వెళుతూ ఉండేటివి. వాటిలో ఒక ఆవు ఏం చేస్తుందయ్య అంటే స్కందుడు అనే మహర్షి శాపం వలన ఆ శాపాన్ని విముక్తి చేసుకునేదానికోసం అని చెప్పేసి ఈ యొక్క స్వామివారి పుట్టలో, స్వామివారు పుట్ట రూపంలో ఉంటారు ఇక్కడ, ఈ పుట్టలో పాలిస్తూ వెళుతూ ఉంటుందన్నమాట. కొన్ని రోజుల తర్వాత అన్ని ఆవులు దూడను ప్రసవిస్తాయి. ఇది కూడా ఒక దూడను ప్రసవిస్తుంది ఆవు కూడా. అప్పుడు మంత్రిగారు గోశాలకు వచ్చి గోవుల్ని, గోవు దూడలను అన్నింటినీ కూడా గమనిస్తాడు. అన్నింటినీ గమనించినటువంటి సమయంలో ఈ గోవుకు జన్మించినటువంటి దూడ మాత్రము తగ్గిపోయి ఉంటుందన్నమాట. పశువుల కాపరణ పిలిచి మందలిస్తాడు. ఏమిటి, అన్ని దూడలు బాగున్నాయి కదా, మరి ఈ గోదూడ ఎందుకు తగ్గిపోయి ఉన్నది, దీన్ని కాస్త గమనించవయ్యా అని చెప్పేసి పశువుల కాపరికి చెప్తాడు. అప్పుడు పశువుల కాపరి యథాప్రకారం ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా గోవులన్నింటినీ కూడా హరణ్యానికి తోలుకొని వచ్చి మేత మేస్తూ ఉండగా ఈ గోవు మాత్రము ఈ స్వామివారు పుట్ట రూపంలో ఉంటే ఆ పుట్టలో పాలిస్తూ ఉంటుందన్నమాట. పశువుల కాపరి ప్రత్యేకంగా ఈ గోవును గమనిస్తాడు. ఆ పుట్టలో పాలిస్తున్నాదా అని చెప్పేసి నేరుగా పుట్ట దగ్గరికి పోయి పశువుల కాపరి చూస్తాడు. పశువుల కాపరి పుట్ట దగ్గరికి పోయి చూసినప్పుడు ఆ పుట్టలో ఒక పిల్లవాడు పాలు తాగుతున్నట్లుగా ఆ పశువుల కాపరి కంటికి కనపడుతుందన్నమాట. ఇదేమిట్రానైనా ఎక్కడైనా పుట్టలో పాములు ఉంటాయి కానీ ఇదేమిటి పిల్లవాడు ఉండటం ఏంది, ఆశ్చర్యకరంగా ఉన్నది, దైవమాయ లాగా నీకు ఏదైనా మాయ జరుగుతున్నదని చెప్పేసి ఆవును కోపంతో కొడతాడనమాట పశువుల కాపరి. ఆవును కొట్టినప్పుడు ఆ ఆవు ఎగిరి పుట్ట ఎగిరి అవతల పడ్డంలో ఆవు వెనక పాదం, ఆవు గిటక వచ్చేసి పుట్టలో పడుతుంది. పుట్టలో పడినప్పుడు పిల్లవాడు పెద్దగా కేక వేసినట్లుగా శబ్దం వినిపిస్తుంది అన్నమాట. పశువుల కాపురు ఆ శబ్దానికి భయభ్రాంతుడైపోయి గావులన్నింటినీ కూడా తొలుకొని సూర్యాస్తమం కాకముందే సమస్థానానికి తీసుకెళ్ళిపోతాడు. సమస్థానానికి తీసుకెళ్ళి మంత్రిగారికి ఈ విషయాన్ని చెప్తాడు. అయ్యా, ఈ విధంగా పరన్న హరణ్యంలో ఈ విధంగా ఈ దృశ్యాన్ని చూశానయ్యా, నేను నాకు కూడా భయభ్రాంతుడయ్యానయ్యా అని చెప్పి చెప్పగానే మంత్రిగారు చంద్రగుప్త మహారాజు వారికి ఈ విషయాన్ని తెలియచేసి ఒకరోజు చంద్రగుప్త మహారాజు అరణ్యంలో ఏం జరుగుతున్నదో మనం తెలుసుకుందామని చెప్పేసి భటులను మరియు మంత్రులందరినీ కూడా చంద్రగుప్త మహారాజు తీసుకొచ్చి ఈ యొక్క సోమశిలలో ఉన్నటువంటి పుట్టని తవ్వమంటారు. ఆ విధంగా తవ్వినప్పుడు ఆ పుట్టను అక్కడి నుంచి తవ్వుతూ వస్తున్నారు. ఎంత తొవ్వినా సరే స్వామివారు మాత్రం అదే లింగాకారంలోనే కనపడుతున్నాడు అందరికీ కూడా. తొవ్విన వాళ్ళు కూడా ఇంకా మా వల్ల కాదు, మేము తొవ్వలేమయ్యా అని చెప్పేసి అలసిపోతారన్నమాట. సరే ఒక పని చేయండి, మనం ఈ విధంగా తొవ్వాం కదా, స్వామివారు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తవ్వండి అని చెప్పేసి మళ్ళా సైనికులు చెప్తాడు. అప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని సైనికులు తవ్వబోతూ ఉండగా పరమేశ్వరుడే ఒక సన్యాసి వేషం వేసుకొని ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ సన్యాసి వేషంలో ప్రత్యక్షమయ్యి ఆ యొక్క మహారాజు గారికి చెప్తాడు. అయ్యా, ఈ పుట్టని మీరు ఆ ప్రదేశాన్ని ఏమీ కూడా చేయవద్దు. ఎందువల్ల అయ్యా అంటే పూర్వం గురుపత్ని యాగం వలన చంద్రుడు శాపగ్రస్తుడై ఆ శాపాన్ని విమోచనం చేసుకునేదానికోసం అని చెప్పేసి దేవతల దగ్గరికి వెళ్తాడు. దేవతల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఈ విధంగా గురుపత్ని యాగం వల్ల నాకు బృహస్పతి మహర్షి శాపం పెట్టాడు, కాబట్టి నా శాపాన్ని విమోచనం చేసుకునేదానికి మార్గం ఏమన్నా చెప్పండి అని చెప్పేసి దేవతలను ప్రార్థిస్తాడు. అప్పుడు దేవతలు చెప్తారు, నీ శాపాన్ని విమోచనం చేసుకోవాలంటే భూలోకానికి వెళ్ళి మునిపట్టణం అనే ప్రదేశం ఉన్నది, ఆ మునిపట్టణం అనే ప్రదేశానికి వెళ్ళి ఈశ్వరుడు గురించి గాఢంగా తపస్సు చేసినట్లయితే నీ శాపం అనేది విముక్తి కలుగుతుందని చెప్పేసి చంద్రభగవానుడు చెప్తారు దేవతలు. అప్పుడు వెంటనే ఆ చంద్రుడు ఈ భూలోకం అనే ప్రదేశానికి వచ్చి మునిపట్టణం అనే ప్రదేశానికి వచ్చి పరమేశ్వరుడు గురించి గాఢంగా తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమయ్యి వెంటనే ఆ యొక్క చంద్రుడికి వరం, ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు చంద్రుడు వెంటనే కోరుకుంటాడు పరమేశ్వరుణ్ణి, ఓ చంద్ర, నీ శాపం ముక్చగలిగింది నాయన, నీకే వరం కావాలో కోరుకో అంటే అప్పుడు పరమేశ్వరుడు అడుగుతాడు చంద్రుడి నుంచి, చంద్రుడు అడుగుతాడు పరమేశ్వరుణ్ణి, నాయన, అయ్యా పరమేశ్వర, నాకు ఏ వరం కూడా వద్దు, నేను
ఇక్కడ మీ గురించి తపస్సు చేశాను, నా శాపాన్ని విముక్తి చేశారు కాబట్టి నా కోసం మీరు ఏ సమయంలోనైనా ఇక్కడ వెలవాలని చెప్పేసి ఈశ్వరుని ప్రార్థిస్తాడు చంద్రుడు. ఆ ఈశ్వరుని ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అని చెప్పి దీవించి అంతర్ధానమైపోతాడు. కావున ఓ మహారాజా, చంద్రుడి కోసం వెలిసినటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఈయన ఈయనకు సోమేశ్వరుడుగా నామకరణం చేయండి అయ్యా అని చెప్తాడు. సోముడు అంటే చంద్రుడు, సోమేశ్వరుడుగా నామకరణం చేయండి అని చెప్పేసి ఆ చంద్రగుప్త మహారాజు చెప్పి, నువ్వు ఈ పుట్టను తవ్విచ్చావు కదా చంద్రగుప్త మహారాజా, దానికి పాప ప్రాయశ్చిత్తంగా ఇక్కడ దేవాలయం నిర్మించవయ్యా అని చెప్పేసి ఆ మహారాజు గారికి పరమేశ్వరుడు సన్యాసి రూపంలో వచ్చి చెప్పిన వెంటనే ఆ మహారాజు తన తప్పు తాను తెలుసుకొని వెంటనే ఇక్కడ గుడిని నిర్మిస్తారు. ఈ సోమేశ్వర స్వామి దేవాలయము ఇప్పటికి 12వ శతాబ్దం అన్నమాట దీన్ని నిర్మించి. పూర్వం 2021వ సంవత్సరంలో సోమశిల ప్రాజెక్టుకు వచ్చినటువంటి వరద ఉద్ధృతితోటి దేవాలయం కాస్త పహరీ గోడలు, అమ్మవారి గుడి, నవగ్రహ మండపాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళా 2024లో మన శాసనసభ్యులైనటువంటి ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి యొక్క చొరవతో, గౌతమరెడ్డి గారు ఇచ్చినటువంటి మాటతో మళ్ళా విక్రమరెడ్డి గారు మన దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకొని రావాలని చెప్పేసి ఎంతో కృషి చేసి ఇప్పుడు అమ్మవారి గుడిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అమ్మవారి గుడి తయారవుతున్నది, నవగ్రహ మండపం తయారవుతున్నది. ఇంకొక 10 రోజుల్లో రాజగోపురానికి కూడా స్వామివారి ఆజ్ఞతో రాజగోపురానికి కూడా ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప శైవక్షేత్రం, శ్రీశైలానికి ఆగ్నేయ ద్వారంగా ఉన్నటువంటి ఈ సోమశిల పుణ్యక్షేత్రం, వెలుగొండల మధ్యలో ఉన్నటువంటి ఈ శైవక్షేత్రం, ఈ యొక్క సోమశిల యొక్క ప్రాజెక్టు, గంగానది, పినాకిని నదితో కలిసినటువంటి ఈ సోమేశ్వర దేవాలయానికి భక్తులు ఎల్లవేళలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. విశేషంగా కార్తీక మాసంలో, అదేవిధంగా శివరాత్రి రోజున స్వామివారికి విశేషంగా భక్తులు రావటం, మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉండటము, వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలు తీరి వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉండటము ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయము, పూజా కార్యక్రమాలు. ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషంగా ఉదయాన 9 గంటలకల్లా స్వామివారికి మా రుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. అదేవిధంగా స్వామివారి దేవాలయము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా దేవాలయం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల దాకా దేవాలయ దర్శనం అనేది భక్తులకు వచ్చిన వాళ్ళకి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ శైవక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఈ నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ వాళ్ళు కూడా వస్తుంటారు, అదేవిధంగా కర్ణాటక నుంచి వస్తుంటారు, అదేవిధంగా మెడ్రాస్ పట్టణం నుంచి వస్తుంటారు, ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ, కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుంటూ పోతూ వాళ్ళ యొక్క కోరికలను భగవంతుడు తీరుస్తూ వాళ్ళకి అంత దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు ఈ సోమేశ్వర స్వామి. ఆ మహానుభావుడి యొక్క సేవ చేసుకోవడం, అర్చకత్వం అనేది ఆయన దగ్గర మాకు లభించడం కూడా పూర్వజన్మ సుకృందంతో, మా యొక్క గురువు గారు ఉండేవాళ్ళు ఇక్కడ ఇష్టసిద్ధి స్వామినాథ్ గురుకులు గారని, 60 సంవత్సరాలు ఏకంగా ఆయన స్వామివారికి సేవ చేశారు, స్వామివారికి తపస్సు చేశారన్నమాట ఆ మహానుభావుడు. ఆయన ఇటీవల శివైక్యం చెందడం జరిగింది. ఆయన వెళుతూ వెళుతూ, నాయన ఈ దేవాలయాన్ని జాగ్రత్తగా చూసుకోయ్యా, నేను ఎట్లయితే చూసుకున్నా అదేవిధంగా చూసుకోయ్యా అని చెప్పేసి ఆయన యొక్క పదవిని, ఆయన యొక్క బాధ్యతను, ఆ శివుడి యొక్క సేవను నాకు అప్పగించడం అనేది జరిగిందన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గురువు గారు ఇచ్చినటువంటి మాటతో, గురువు గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞతో స్వామివారికి నిత్య అభిషేకాలు మరియు నిత్య పూజా కార్యక్రమాలు యథాప్రకారం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సోమేశ్వర స్వామి దేవాలయ అర్చకులు, నా పేరు రామకృష్ణ శర్మ, అన్నవరపు రామకృష్ణ శర్మ, సోమేశ్వర స్వామి దేవాలయ అర్చకులు. శుభం. ఏం చేసినావా? విన్నారు కదా, స్వామి మాటల్లోనే చాలా స్వామి ప్రత్యేకత ఏంటి, స్వామి ఎలా నిలిచాడు, ఏడ ఈ ఇక్కడ సోమశిల డాము దగ్గర ఎలా ఏంటి అనేది స్వామి మాటల్లోనే నీట్గా క్లియర్గా విన్నారు కదా. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. గంట సింబల్ని టచ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో, చాలా వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, బాయ్ అండి.